నేను మేము వెల్కమ్ టు నైన్ థాట్స్ ఇవాళ మెండేస్ వేసి కుల్ఫీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా వితౌట్ మౌల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడో చేసేద్దాం సో లేట్ చేయకుండా వీడోకి వెళ్ళిపోదాం మరి లేట్ స్టార్ట్ ముందుగా ఒక పాన్ తీసుకున్నాము ఇప్పుడు ఇందులో వస్తే ఫుల్ క్రీమ్ మిల్క్ అండి చిక్కగా ఉన్న పాలు ఒక లీటర్ వరకు తీసుకోవాలి కంప్లీట్గా మనం ప్యాకెట్స్ ఓపెన్ చేసుకొని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీగడ కట్టునివ్వకుండా అలాగే అడుగు పట్టకుండా కలుపుకుంటూ వన్ లీటర్ పాలు అర లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి అలాగే ఇక్కడ ఒక బ్లెండర్ అనేది తీసుకున్నాం ఇప్పుడు ఇందులో మూడు జీలపప్పులు బాదం ఐదు నుంచి ఆరు రెండు ఇలాచి అనేవి వేసుకుంటున్నామండి ఎక్కువ వేసుకోకుండా ఇలాచీ అనేది ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది అలాగే పైన తొక్క వేసుకోవాల్సిన అవసరం లేదు లోపల సీడ్స్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా కంప్లీట్గా వేసుకున్న తర్వాత మనం దీన్ని కోర్స్గా పౌడర్ అయితే చేసుకోవాలి మనకి కుల్ఫీ తింటున్నప్పుడు పలుకులు పలుకులుగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అంతా ఇక్కడ కంప్లీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కోర్స్గా పౌడర్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అలాగే పాలు కూడా కంప్లీట్గా మరుగుతున్నాయండి ఇలా మేకడ కట్టినవ్వకుండా మనం పాలు అనేవి అర వరకు మరిగించుకోవాలి మౌల్స్ కోసం మనం ఇక్కడ వాటర్ క్యాన్ క్యాప్స్ అయితే తీసుకున్నాము అలాగే ఐస్ క్రీమ్ స్పూన్స్ అనేవి కూడా తీసుకున్నాము మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని క్యాప్స్ అలాగే స్పూన్స్ అనేవి తీసుకోవాలండి ఇక్కడ వచ్చి నేను గ్లాస్ గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ అనేది మీరు స్టీల్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ క్యాన్ క్యాప్స్కి లోపల సైడ్ నుంచి మనకి స్పూన్ ఎంత ఎంత ఉందో అంతవరకు హోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా కంప్లీట్గా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇన్సర్ట్ అవుతుందో లేదని ఒకసారి ఐస్ క్రీమ్ స్పూన్ అనేది సెట్ చేసుకోవాలి కంప్లీట్గా సెట్ అయ్యింది అన్నప్పుడు మనం దీన్ని గ్లాస్లో పెట్టుకొని చూస్తే పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ కుల్ఫీ మోడల్ అయితే రెడీ అయిపోయింది అలాగే పాలైన కూడా కంప్లీట్గా మనకి అర లీటర్ అయితే మరిగిపోయినాయండి చిక్కగా కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ కప్ షుగర్ అనేది వేసుకొని కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత షుగర్ అంతా కూడా వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ మనం ముందుగా కోర్స్గా పౌడర్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ అనేది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మనకి ఇక్కడ కుల్ఫీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కూల్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కుల్ఫీ మౌల్స్ అనేవి కూడా మనకి రెడీ అయిపోయినాయండి స్టీల్ అలాగే గ్లాస్ అనేవి కూడా తయారు చేసుకున్నాము ఇప్పుడు ఈ గ్లాస్లోకి మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు కుల్ఫీ మిక్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఈ గ్లాస్ అంతా కూడా మనం ఫిల్ చేసుకుంటున్నాము నేనైతే మీడియంగా అయితే వేసుకున్నాయండి మీరు కావాలంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు మూత పెట్టేసుకున్నది మనకి పర్ఫెక్ట్ కుల్ఫీ అయితే రెడీ అయింది అయితే సో ఇప్పుడు దీన్ని వచ్చి ఫ్రిడ్జ్లో టూ టు త్రీ అవర్స్ అయితే పెట్టుకోవాలి రెండు నుంచి మూడు గంటల తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ చిల్డ్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది సో చూస్తున్నాయి కదండి చాలా ఈజీగా ఉంది కదా బట్ ఓపెన్ చేసి తీసుకునేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత బయట కేర్ఫుల్గా ఓపెన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి సో చూడండి సమ్మర్ డిజర్ట్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఎంతగానో ఇష్టపడేది ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంట్లోనే చాలా ఈజీగా వితౌట్ మౌల్స్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ చేయండి స్టేఫీ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్